ఇచ్చినారు. మీరు ఒక్క మాట గమనిస్తే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఓట్లు 34%. ఆనాడు మనకు వచ్చిన సీట్లు శాసనసభ్యులు 63 సీట్లు. కానీ 4.5 సంవత్సరాల్లో తన పనితీరుతో, తన కార్యదక్షతతో, తన సమర్థతతో, తన మానవత్వంతో తెలంగాణలోని అన్ని వర్గాలని, ముఖ్యంగా బలహీన వర్గాలని, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, వారిని ఆకట్టుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి దేశానికే దిక్సూచిగా ఈ కొత్త రాష్ట్రమైన తెలంగాణను మలిచి ఈరోజు మనం 2018లో ఎన్నికలకు పోతే చాలామంది మాట్లాడినారు, ముందస్తు ఎన్నికలకు పోయిన వాళ్ళు ఎవరు గెలవలేదు, ఇందిరాగాంధీ అడ్డం పడ్డది, అటల్ బిహారీ వాజ్పేయి అడ్డం పడ్డాడు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఓడిపోయినారు ముందస్తు ఎన్నికలకు పోతే మీరెట్లా గెలుస్తారని చెప్పి ఎకసెక్కాలు చేసినారు. కానీ చరిత్రను తిరగరాస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తూ అనాదిగా కేసీఆర్ గారు 2001 నుంచి ఏ పద్ధతుల్లోనైతే సాహసంతో ధైర్యంతో పోయినారో అదే పద్ధతుల్లో మళ్ళీ ముందస్తు ఎన్నికలకు పోయి ఈసారి ఆనాడు 2014లో 34% ఓట్లు వస్తే ఈసారి 47% ఓట్లు సాధించి, అందులో కూడా ఇప్పుడే మీరు చెప్పిన మాట వాస్తవం, ట్రక్కు గుర్తు వల్ల మనకు దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లు మనకు తగ్గినాయి. అవి కూడా మన ఓట్లే నిజానికి. అవి కూడా కలుపుకుంటే 50%కి పైగా ఓట్లతో, అఖండమైన మెజారిటీతో మొత్తం 119 స్థానాల్లో 88 స్థానాలు, అంటే 75% స్థానాలు సాధించి అద్భుతమైన మెజారిటీతో, దాదాపు 4.3 వంతుల మెజారిటీతో బ్రహ్మాండంగా గెలిచి ఈరోజు తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్కి ఏ స్థానం ఉన్నదో మనం తీర్పునివ్వడం, ప్రజల తీర్పునివ్వడం జరిగింది.